క్యాలరీస్ అన్నది ఫిజిక్స్ కాన్సెప్ట్, నాట్ ఏ ఫిజియలాజికల్ కాన్సెప్ట్. క్యాలరీస్ అనేవి ఎనర్జీకి యూనిట్స్, లైక్ వాటర్కి లీటర్స్, మన కరెన్సీకి రూపీస్. సేమ్ ఇలానే బేసిక్గా ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని ఎలా చూస్తారంటే, ల్యాబ్లో ఏదో ఒక ఫుడ్ని లైక్ క్యారెట్ పీస్ ఆర్ పీస్ ఆఫ్ మీట్ ఇలా సంథింగ్ తీసుకొని దాన్ని బర్న్ చేస్తారు. బర్న్ చేసాక వచ్చే ఎనర్జీని బట్టి అది ఎన్ని క్యాలరీస్ అనేది డిఫైన్ చేస్తారు. సో ఈ విధంగా కార్బ్స్ అండ్ ప్రోటీన్స్ ఆల్మోస్ట్ సేమ్ క్యాలరీస్, 4 క్యాలరీస్, అండ్ ఫ్యాట్స్ లైక్ ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇలాంటి ఫ్యాట్స్ అన్నీ 9 క్యాలరీస్ పర్ గ్రామ్, వేరాస్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చి 4 క్యాలరీస్ పర్ గ్రామ్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక పీస్ ఆఫ్ వుడ్ని కూడా తీసుకోవచ్చు, అది బర్న్ చేసాక వచ్చే ఎనర్జీని బట్టి 5000 క్యాలరీస్ అని డిఫైన్ చేయొచ్చు, కానీ దాన్ని మీ బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. సో అగైన్ ఈ క్యాలరీస్ అనేది కంప్లీట్ ఫిజిక్స్ కాన్సెప్ట్, నాట్ ఏ ఫిజియలాజికల్ కాన్సెప్ట్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ బాడీ క్యాలరీస్కి రెస్పాండ్ అవ్వదు. క్యాలరీస్కి రెస్పాండ్ అయ్యే విధంగా మీ బాడీలో ఎటువంటి రిసెప్టార్స్ లేవు. ఫస్ట్, ఈ క్యాలరీస్ అన్న కాన్సెప్ట్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఇది వెయిట్ లాస్కి ఎందుకు అప్లికబుల్ కాదో చెప్తా. అంటే తిన్న క్యాలరీస్ స్పెండ్ చేసే క్యాలరీస్ కన్నా తక్కువ ఉంటే వెయిట్ లాస్ అవుతాం అన్నది ఎందుకు అక్యురేట్గా వర్క్ అవ్వదు అన్నది చెప్తా చూడండి. మీరు తిన్న ఫుడ్ మీ బాడీ మీ మెటబాలిక్ నీడ్స్ అండ్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటుంది. మెటబాలిజం అంటే అగైన్ సింపుల్, మీ బాడీలో ఆటోమేటిక్గా ఫంక్షన్స్ జరుగుతాయి కదా, లైక్ హార్ట్ బ్లడ్ పంప్ చేయడం, కిడ్నీస్ వర్క్ చేయడం, ఆటోమేటిక్గా జరిగే ఫంక్షన్స్కి కావాల్సిన ఎనర్జీ అనమాట. సో మీరు ఫుడ్ తగ్గించేస్తే మీ బాడీ స్మార్ట్గా ఏం చేస్తుంది తెలుసా, దాని మెటబాలిజంని స్లో చేసేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ ఎలానో తెలుసా, ఫోన్ తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు పవర్ సేవర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కదా అలా. సో ఇప్పుడు మీ బాడీ దాని ఫుల్ పొటెన్షియల్లో వర్క్ అవ్వట్లేదు, దాని ఫుల్ కెపాసిటీతో వర్క్ అవ్వట్లేదు. లైక్ ఎలా అంటే, మీ హెయిర్, మీ నెయిల్స్ ఇలాంటి వాటికి కూడా ఫుడ్ నుంచి వచ్చే కొంత ఎనర్జీ కావాలి ఇవి మెయింటైన్ అవ్వడానికి. ఇప్పుడు దానికి అది ఆపేస్తుంది, సో హెయిర్ ఫాల్ అవుతుంది, నెయిల్స్ అని పాడవుతాయి. ఎందుకంటే మీ బాడీ సర్వైవ్ అవ్వడానికి అంటే మీరు బ్రతకడానికి మీ హెయిర్, మీ నెయిల్స్ ఇలాంటివి యూజ్ అవ్వకపోవడం వల్ల వాటికి ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేయడం అన్నట్టు. మేక్ సెన్స్? ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు 1 లాక్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, మీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది? మీకు నచ్చింది వితౌట్ కాంప్రమైజ్ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు 10,000 వస్తుంది అనుకోండి మంత్లీ ఇన్కమ్, ఇప్పుడు ఎలా చేస్తారు? కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీకు చాలా ఇంపార్టెంట్ అన్న వాటి మీదే స్పెండ్ చేస్తారు కదా. సేమ్ అలానే మీ బాడీ కూడా. సో ఇలా చేయడం వల్ల మీ బాడీ మెటబాలిజం స్లో అవుతుంది, మీ కెలోరిక్ నీడ్స్ తగ్గిపోతుంది, అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ తిన్నా వెయిట్ గెయిన్ అయిపోతారు. నీడ్ కన్నా ఎక్స్ట్రా క్యాలరీస్ని ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. సో ఈ విధంగా క్యాలరీస్ అన్న మోడల్ వెయిట్ లాస్కి మాత్రం కంప్లీట్ ఫెయిల్యూర్. సింపుల్గా చెప్పాలంటే, తక్కువ తిని ఎక్కువ పనిచేయడం అన్న మోడల్ అనేది వెయిట్ లాస్ సస్టైన్ అవ్వడానికి పనిచేయదు. ఓకే, మనం చెప్పినట్టు క్యాలరీస్ ఇన్ని తగ్గిస్తే క్యాలరీస్ అవుట్ కూడా తగ్గిపోతుంది అన్నాం కదా. మరి ఈ కేసులో మనం తగ్గిస్తున్నాం, మనం డేకి ఒక 16 అవర్స్ 17 అవర్స్ ఏమీ తినకుండా ఉన్నాం అనుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఒబేసిటీ తగ్గుతుంది. సో మనం డేకి 16 అవర్స్ 17 అవర్స్ ఏమీ తినకపోతే క్యాలరీస్ అనేది తగ్గుతుంది కదా. సో క్యాలరీస్ ఇన్ తగ్గింది, సో క్యాలరీస్ అవుట్ కూడా తగ్గుతుందా అంటే తగ్గదు. ఎందువల్లంటే, హార్మోన్స్, మీ బాడీలో ప్రతి సింపుల్ థింగ్ని కంట్రోల్ చేసేది హార్మోన్స్. మీరు ఫుడ్ని ఆపేసాక, ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేశాక కొన్ని మెకానిజమ్స్ ట్రిగర్ అయ్యి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అందులో ఒక హార్మోన్ గ్రోత్ హార్మోన్ని మీ బాడీ ఫుల్గా రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అవ్వగానే మీ మెటబాలిజం బూస్ట్ అయిపోతుంది, మీ క్యాలరీస్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ రావట్లేదు మీ బాడీ ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకుంటుంది. ఫుడ్ రావట్లేదు అంటే మీరు హంటింగ్లో ఉన్నారు అనుకుని ఎజ్యూమ్ చేసుకుంటుంది. దానికి తెలియదు, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మీరు అలాగే స్పెండ్ చేశారు, మీ యాన్సిస్టర్స్ అలాగే స్పెండ్ చేశారు. సో ఆ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్కి తగ్గట్టుగానే మీ బాడీలో చేంజెస్ జరుగుకుంటూ వచ్చాయి కదా. సో మీ ఫుడ్ రాలప్పుడు అది ఏమని ఎష్యూమ్ చేసుకుంటుంది, ఓకే దిస్ గాయ్ ఇస్ హంటింగ్, ఐ నీడ్ టు సప్లై హిమ్ విత్ ఇనఫ్ ఎనర్జీ అని ఆ టైప్లో ఎష్యూమ్ చేసుకొని మీకు కావాల్సిన అంత ఎనర్జీ ఇవ్వడం కోసం ఏం చేస్తుంది, ఈ గ్రోత్ హార్మోన్ని పంప్ చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ని పంప్ చేస్తే ఫ్యాట్స్ అన్ని ఇంకా ఫాస్ట్గా బర్న్ అవుతాయి, ఎనర్జీని ఇంకా ఫాస్ట్గా యూజ్ చేసుకుంటాయి. సో ఈ విధంగా మన బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ 0 చేసేస్తున్నాం, స్లోగా, నాట్ ఎట్ వన్స్, 0 చేసేస్తున్నాం. బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ అంటే ఫ్యాట్స్ని మనం ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా